బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నరకం నుంచి బయటపడ్డాడు గల్ఫ్ బాధితుడు శివ. క్షేమంగా ఇండియాకు చేరుకున్నాడు. బెంగళూరు విమానాశ్రయంలో దిగిన ఆయనను కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్విగ్న వాతావరణం నెలకొందక్కడ. తండ్రిని చూసిన కుమార్తెలు భావోద్వేగానికి గురయ్యారు. శివను పట్టుకుని ఏడ్చారు. కువైట్లో తీవ్ర ఇబ్బందులు పడి ఇంటికి రావడంతో శివ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి రావడానికి సాయం చేసిన నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన ఆవేదనపై వరుస కథనాలను ప్రసారం చేసి తన గోడను ప్రభుత్వానికి తెలిసేలా చేసిన సుమన్ టీవీకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాడు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టి నిట్ట నిలువున మోసపోయాడు. శివను ఎడారిలో ఎవరూ లేని చోట ఏజెంట్ పనికి పెట్టాడు. పశువులు, కోళ్లు, బాతులు కాపలా ఉంచి నీళ్లు పోసే పనినప్పచెప్పారు. దీంతో శివ నరకం చూశాడు. అక్కడ ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా వివరించి కన్నీరు పెట్టాడు. తనను ఆదుకుని ఇంటికి రప్పించాలని అధికారులను వేడుకున్నాడు. శివ ఆవేదనపై సుమన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో శివను తన సొంత గ్రామానికి రప్పించేందుకు మంత్రి లోకేష్ చొరవ చూపించారు. అక్కడి అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేశారు. కువైట్లో టీడీపీ ఎన్ఆర్ఐ టీం కూడా శివకు సాయం అందించిందని చెప్పుకోవచ్చు. వారు బాధితుడిని కారులో ఎంబసీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ 2 రోజులు ఉన్న శివ నేడు స్వదేశానికి వచ్చాడు. మా ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. ఇప్పుడు నీకు అక్కడ కువైట్ లో ఎటువంటి ఇబ్బంది రాలేదా నిన్ను ఇక్కడ ఇండియాకి పంపించేందుకు? రాలేదు సార్, ఎందుకంటే ఇక్కడ మీరు ఇట్లా వాళ్ళ ఆఫీసర్లు నాకు బాగా ప్రోత్సహించడంతో కొంచెం ఇబ్బంది లేకుండా తొందరగా బయటపడినాను సార్. లేకపోతే మీలాంటి వాళ్ళు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు, మీలాంటి సుమన్ టీవీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అక్కడ సార్లు ఆఫీసర్లు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి నాకు తొందరగా చేసి అబ్బాయిని ఎలాగైనా ఇంటికి పంపించేయాలని చేయడం వల్ల కొద్దిగా తొందరగా నేను ఇంటికి రావడం జరిగింది సార్. మీకు అక్కడ కువైట్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం బాగా సహకరించారా? చేశారు సార్, కారు పంపించారు అక్కడికి. వాళ్ళు మీ కపిలు కన్నా లేరా, ఉన్నారా లేరా నాకు ఏమాట చెప్పు అంటే, లేరు సార్ ఇక్కడ నేను ఒకటే ఉన్నానంటే సరే అని చెప్పని అప్పటికప్పుడు కారు వేసి పంపించారు. ఆ కారులోని ఫాస్ట్గా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు ఎన్ఆర్ఐ గారు వాళ్ళు, తెలుగుదేశం అధ్యక్షుడు. మన ఎంఎస్సికి తీసుకొచ్చారు. ఎంఎస్సికి తీసుకొచ్చారు. ఎంఎస్సి వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఇవాళ నాకు పద్దెనిమిది నుంచి మొన్నటి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసి నాకు పాస్పోర్టు, టికెట్ మొత్తం అంతా చూసి పంపించారు సార్. ఓకే.